Welcome to my channel Indu Talks Healthy Home Food. Hi, hello, namaste to everyone. Friends, ippudu varaku na channel ni subscribe cheyinatlayite subscribe chesukondi pakkana na bell icon ni press cheyandi. Ippudu manam leftover rice jeera fried rice etla cheyalo chuddamu. Idi raanu vallu kosam maatrame nandi vachina vallu encourage cheyandi raanu vallu try cheyandi. ఏంటి ఫ్రెండ్స్, దీంట్లో ఏం వండర్ఫుల్ థింగ్ అనుకుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, అందరికీ వచ్చిన రెసిపీ నేను చెప్పిస్తున్నాను. 1 కప్ రైస్, గ్రీన్ చిల్లీస్, జీరా, సాజీరా, కర్రీ లీవ్స్ అండ్ డ్రై మసాలాస్ అంటే దాల్చిని అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ లవంకాయ అండ్ కొంచెం ఘీ సరిపడంత, సాల్ట్ సరిపడంత. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకుంటున్నాను పాన్ హీట్ చేసుకొని. ఘీ ప్లేస్లో మీరు నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఘీ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో మనకి ఘీ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు అన్నీ వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయొచ్చు. నేను ఇందులో కొంచెం జీడిపప్పు, క్యాషూ నట్స్ కూడా వేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకుని మా జీడిపప్పు ముక్కలు వేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి. ఇది బాగా ఫ్రై అవనిద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటాను. అది యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇట్లా కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్, మనకి స్పైసెస్కి సరిపడంత నేను 2 అయితే యూస్ చేస్తున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి మిడిల్లో. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కావాలనుకుంటే ఓకే అండి. ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం. చాలా ఈజీ. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ పెట్టుకున్నాం కదా, 1 బౌల్ దాన్ని యాడ్ చేసుకున్నాము. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా రైస్కి అబ్జర్వ్ చేసుకునేలాగా రైస్ని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అయిన జీరా ఫ్రైడ్ రైస్. మనకి దాల్లో, చికెన్ గ్రేవీస్లో అండ్ పన్నీర్ కర్రీలో కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అట్లా తింటే అండ్ ఇట్లా కూడా మనం తినచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ఇట్లా మనకి డ్రైగా వస్తుంది, అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. వేడి రైస్ అయితే మనకి పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు మనం ఓకే అండి, ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సరిపడంత పింక్ సాల్ట్ యూస్ చేస్తే బెస్ట్. సో చూసారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈ వీడియో అనేది సింగిల్ హ్యాండ్తోని చేస్తున్నాను, దానివల్ల కొంచెం మూవ్ అవుతుంది. నాకు వేరే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను సింగిల్ హ్యాండ్తోనే చేస్తున్నాను. దానివల్ల మీకు కొంచెం క్లారిటీ అనేది షేక్ అవుతూ ఉంటుంది, క్షమించండి. దానికోసం నేను ట్రై చేస్తాను బెటర్గా రావడానికి. ఓకే అండి, చూసారు కదా మనకి జీరా ఫ్రైడ్ రైస్ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి. అండ్ చూడండి, మనకి ఇది దాల్తోని, చికెన్ కర్రీతోని, పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ ఇంకా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ను, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.